अंदर की नमस्कार यांटी प्लास्टिक अवेरने असोसीये निर्वहिस्ट फेसबुक लाइव कार्यक्रम की हृदयपूर्वक अभिनंदनजेसान एंकंटे पर्यावरणा कापड़ा बाध्यता प्रति पौरुद उदी అందులో భాగంగా ప్లాస్టిక్ అనేది అత్యంత ప్రమాదకరమని చెప్పని గ్లోబల్ వార్నింగ్ పదే పదే హెచ్చరిస్తా ఉన్నదండి. అందులో భాగంగా ఎక్కడైతే ప్లాస్టిక్ వాడకం ఉందో దాన్ని పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పర్యాయాలు ఆదేశాలు ఇస్తూ ఉన్నాయి. అధికారులు ఎక్కడైతే ప్లాస్టిక్ వినియోగిస్తున్నారో, ఎక్కడైతే ప్లాస్టిక్ అమ్మకాలు చేస్తున్నారో అక్కడ దాడులు చేసి జరిమానాలు విధిస్తూ ఉన్నారు. అయినా కూడా కొన్ని రోజుల తర్వాత యథావిధిగా మార్కెట్లో ప్లాస్టిక్ దొరుకుతూనే ఉండాలి. ఈ ప్లాస్టిక్ని వాడిన తర్వాత, దాన్ని పడేసిన తర్వాత అది భూమిలో ఎక్కడ కూడా అది కలుషితం కావడం లేదండి, కలవడం లేదండి. ఆ భూమిలో అలాగే ఉండిపోవడం కారణంగా ఆ భూమిలో ఏదైతే వర్షపు నీరు కానీ లేదా చెరువుల్లో పడేసినప్పుడు ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళల్లో అది ఇంకకుండా అక్కడే ఉండిపోవడంతో ఆ చెరువులో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఈరోజు విషపూరితంగా మారిపోతున్నాయి. అదేవిధంగా భూమిలో వేస్తే కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్లాస్టిక్ కవర్ అనేది అదేవిధంగా మనకు కనబడుతోంది. అంటే దీన్ని బట్టి ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రాధాన్యత ఇచ్చి టాప్ ప్రియారిటీ ఇవ్వాలండి. ఎందుకంటే తూతూ మంత్రంగా చేస్తే ఇది నిషేధం అనేది ఏదో మూడు నాళ్ళ ముచ్చటగా జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా ఎక్కడైతే ప్లాస్టిక్ తయారవుతా ఉందో అక్కడ మీరు ఆంక్షలు విధించి పూర్తిగా ఆ పరిశ్రమల్ని కానీ మూసేయగలిగితే ఖచ్చితంగా ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. ఎప్పుడైతే ఒక వస్తువు దొరకకుండా పోతుందో దాని వినియోగం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు గత పూర్వకాలంలో మనం చూసినట్లయితే కూరగాయలకు వెళ్ళాలన్నా, ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా గుడ్డ సంచులు వాడేవాళ్ళండి. అలాంటి సంస్కృతి మళ్ళా రావాలి, ప్రజల్లో అవగాహన పెరగాలి. అవగాహన పెరగాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ప్లాస్టిక్ నిషేధం మీద కానీ తీసుకోకపోతే భవిష్యత్ తరాల వారు అనేక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా చర్మ వ్యాధులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్, ఇది ఎక్కడ పుట్టిందో, ఎలా వ్యాప్తి చెందిందో, ఎన్ని రోజులు ఉంటుందో, దీన్ని మెడిసిన్ కనుక్కునేంత వరకు ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో ఎవ్వరు కూడా చెప్పలేని పరిస్థితులు వస్తున్నాయి. వైద్యులకు సైతం ఈ వైరస్ సోకుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ఆలోచించాలి. అందులో భాగంగా ఈ ప్లాస్టిక్ నిషేధం మీద మనం ఒక కార్యోన్ముఖులై ఖచ్చితంగా మనం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ని నిషేధించాలి. ఆ బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉండాలి అన్నటువంటి దృక్పథంతో ప్రతి ఒక్క యువత కూడా పనిచేయాలి. అందులో భాగంగా అందరికీ అవగాహన కల్పించాలని చెప్పన్న లక్ష్యంతో యాంటీ ప్లాస్టిక్ అవేర్నెస్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమం అనేది నిజంగా చాలామంది వారి వారి అభిప్రాయాల్ని పంచుకునేదానికి అవకాశం కల్పించినటువంటి సిబ్బందికి, యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రభుత్వాలు కానీ, ఈరోజు వినాయక చవితి పండుగ వస్తుంది, వినాయక చవితి పండుగ వచ్చేప్పుడు మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడొద్దండి అంటారు. నేను అదే మీ పని, ఆ పని మీరు ఎవరైతే ఆ విగ్రహాలు తయారు చేస్తారో వాళ్ళకి సంవత్సరం ముందే మీరు కౌన్సిలింగ్ ఇప్పించండి, అయ్యా మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయడం వల్ల, ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వల్ల అవి నీటిలో కరిగిపోకుండా ఆ మీరు వాడే రసాయనాల వల్ల పూర్తిగా నీరంతా కలుషితమైపోయి అక్కడ ఆ నీటిని పంట పొలాలకు వాడతారు, అక్కడ పండించే పంట పూర్తిగా కలుషితమైపోతుంది, ఆ చెరువులో ఉండే జీవరాశులు కలుషితమైపోతున్నాయి అన్నటువంటి అవగాహన ఆ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉండాలి. అదేవిధంగా దీపావళి పండుగ వచ్చినప్పుడు టపాసులు కాల్చడం వలన ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అంటారు. మరి టపాసులు తయారు చేసే చోట మీరు ఎందుకు ఆంక్షలు విధించడం లేదు? ఎక్కడైతే ఆ టపాసులు తయారీ కేంద్రాలు ఉన్నాయో వాటి మీద మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణచివేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి
ఈ ప్రమాదాలకి మూల కారణమైనటువంటి ఆ తయారీ కేంద్రాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి వాటిని పూర్తిగా గాని బ్యాన్ చేయగలిగితే పర్యావరణం కాపాడే అవకాశం మన చేతుల్లోనే ఉంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ కూడా తమ వంతు సహకారంగా మొక్కల్ని పెంచుతాం, పర్యావరణాన్ని కాపాడతామని చెప్పి కాపాడాలని చెప్పని నేను